తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలోని జువ్వలపాలెం సచివాలయం పరిధిలో నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. స్థానిక ప్రజలు సూలూరుపేట ఎమ్మెల్యే కిలివెట్టి సంజీవయ్యకి అపూర్వ స్వాగతం పలికారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో పాటు గజమాలలు, హారతులతో ప్రతి గడపలో ప్రజలు అభిమానాన్ని చాటుకున్నారు. ప్రతి లబ్దిదారునికి గడిచిన నాలుగేళ్ల పాలనలో సీఎం జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే వివరించారు. నవరత్నాలతో పాటు ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల బుక్లెట్ ను లబ్దిదారులకు అందించిన ఎమ్మెల్యే తమ దృష్టికి వచ్చిన జువ్వలపాలెంలోని పలు మౌలిక సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావుకి సూచించారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ కటకం దీపిక, ఏఎంసీ చైర్మన్ తమ్మిరెడ్డి జనార్దన్ రెడ్డి, కలికి మాధవరెడ్డి, ఓటూరు కిషోర్ యాదవ్, వెంకటరెడ్డి పలువురు అధికారులు పాల్గొన్నారు. కావలి పట్టణంలో శ్రీ వశిష్ట ప్రారంభం నుంచే ఒక సంచలనం, మార్పుల సాధనలో ఒక ప్రబంధనం. 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎండి మహిత, లక్ష్మీ నిషిద ఎంపీసీలో 465 మార్కులు, టి తేజస్విని బైపీసీలో 429 మార్కులతో, సి చరణ్ ప్రీతి ఎంఈసీలో 449 మార్కులు, టి లక్ష్మి సిఈసీలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు. సీనియర్ ఇంటర్ లో ఎస్ మేఘన ఎంపీసీలో 987 మార్కులతో, జి లోకహితైషి బైపీసీలో 983 మార్కులతో, కె మహేంద్రరెడ్డి ఎంఈసీలో 972 మార్కులతో, జి శ్రావణి సిఈసీలో 967 ఉత్తమ మార్కులు కైవసం. జూనియర్ ఇంటర్ లో 400 పైగా మార్కులు, సీనియర్ ఇంటర్ లో 900 పైన మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులు, సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, ఈఏపీ సెట్, నీట్ కాంపిటీషన్, టాపిక్ వైజ్ పరీక్ష, ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు. అడ్మిషన్లు జరుగుచున్నవి. మీ శ్రీ వశిష్ట జూనియర్ కళాశాల డైరెక్టర్ కోట సురేంద్ర రెడ్డి.